రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫిలిం మేరకు కరోనా వైరస్ మహమ్మారి రాకుండా ప్రజలు అప్రమత్తమై ముగ్గురు ఇద్దరు ఉండకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి సోకకుండా విదేశాల నుంచి ఎవరైతే వచ్చారో స్వచ్ఛందంగా వారు బయటకు వచ్చి ఒప్పుకొని ఇప్పటికే భారతదేశంలో 325 కరోనా వ్యాధి సోకినట్టు దేశంలో రాష్ట్రంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్త పడ్డ ప్రధాని ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు జనతా కర్ఫ్యూ ప్రకటించడం దానికి అందరూ సహకరించడం చాలా ఆనందకరమని అన్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని ఎవరిని తాకకుండా నమస్కారము పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ కోరారు. వేలాది మంది మరణిస్తున్న తరుణంలో భారతదేశంలో కూడా ఆ కరోనా రాకుండా కాపాడడానికి ఇప్పటికే 100ల సంఖ్యలో భారతదేశ వ్యాప్తంగా 300 మంది పైచిలకు కరోనా పాజిటివ్ రావడం, తెలంగాణలో ఇప్పుడిప్పుడే 21 మందికి పాజిటివ్ వచ్చినటువంటి క్రమంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని గత 3 రోజుల క్రితం భారతదేశ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కరోనాను ఈ దేశంలో రాష్ట్రంలో వ్యాప్తించకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు జనతా కర్ఫ్యూను ప్రకటించడం, దానికి అందరూ కూడా మద్దతుగా ఈరోజు గడప దాటకుండా ఎవరింట్లో వారుంటూ కరోనా మహమ్మారిని అరికట్టడానికి పరిశుభ్రతను శుభ్రతను పాటించడం, సామాజిక దూరాన్ని పాటించడం, ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా భారతీయ పద్ధతిలో నమస్కారాన్ని తెలియజేస్తూ ఉండాలనేటువంటి ఏదైతే ప్రభుత్వాలు సూచన చేసి ఆ సూచనకు అనుగుణంగా ఈరోజు మరి ఆ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సూచనలను పాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, ఆరోగ్యం బాగుంటేనే ఆ ఇంటిల్లి పాది బాగుంటుంది, ప్రజారోగ్యం బాగుంటూనే రాష్ట్రం కానీ దేశం కానీ గ్రామం కానీ పట్టణం కానీ బాగుంటుంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటించాలి. ఎవరు అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఈరోజు భారతదేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి పిలుపు, ఇంత మహమ్మారి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బెంబలిస్తున్న తరుణంలో ఈరోజు జనతా కర్ఫ్యూ అంటే కూడా అందరం ఈరోజు ఇళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే కరోనా సోకిందో వారిని కాపాడడానికి చేపడుతున్నటువంటి చర్యలు ఈరోజు వైద్య సిబ్బంది డాక్టర్లు కానీ నర్సులు కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో వారు కానీ ప్రభుత్వం యంత్రాంగంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ చాలామంది కూడా ఈరోజు ఎవరైతే ఈ కరోనా మహమ్మారిని ప్రారదోడడానికి దేశ సరిహద్దుల్లో సైనికుల్లాగా పోరాడుతున్నటువంటి వారికి మద్దతుగా అభినందనలు తెలియజేసి చప్పట కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వేమనాడ పట్టణంలో కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్ని భాగాల్లో కూడా చప్పట్లు. మన దేశ ఐక్యతను చాటడంతో పాటు ఆ వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, ఫోర్త్ క్లాస్ కార్మికులకు, పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ భారతదేశ ఐక్యతను కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారిని మన దరి చేరకుండా చూడడానికి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను శుభ్రతను సామాజిక దూరం